అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిలే. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారట, ఎవరమ్మా అతను? ఏమో నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్యన అది ఉందా లేదా? ఏది? అదే లవ్. ఉందా లేదా? అవును ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా? అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడు అని కూడా అంటుంది. ఏంట్రా, నేను ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను. ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో. సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి? క్షమిస్తుందో లేదో. భావన కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది. ఎంత కాదనుకున్నా సొంత భావన కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో. ఎక్కడ దొరుకుతాడో ఏంటో. ఏమండి? హాయ్. మొన్న అతను మీ భావన తెలియక పొరపాటున కొట్టాను. రియల్లీ ఐమ్ సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా? మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా? నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను. నిజంగా చేస్తారా? నిజంగా చేస్తాను. ఏం చేయాలి చెప్పండి. చెప్పిన తర్వాత నో అనకూడదు. అనలేండి. అయితే మీరు మా ఇంట్లో నా లవర్ చూపించాలి. లవర్ గానా? లవర్ గా నటించడం ఏంటండి? నీకు నాకు మధ్య ఏదో ఉందని, అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు. తనని వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను. అలా ఎందుకు చెప్పారండి? మా ఇంట్లో వాళ్ళ కోసం, మా బావగాణ్ణి వదిలించుకోవడం కోసం. మీరు చెప్పారు సరే, నన్ను లవర్ గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా? అవును అడుగుతారుగా. మీకు చెల్లెళ్ళున్నారా? లేరు. ముగ్గురున్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు. లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి? అవ్వవు కాబట్టే మీకు నాకు పెళ్ళవదు. అర్థమైందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు. ఎప్పుడు వస్తారు? మీరు ఎప్పుడంటే అప్పుడు. రావడం కష్టం. మీరు ఈ నంబర్కి ఫోన్ చేయండి, ఎప్పుడు వచ్చేది చెప్తాను. ఓకే బాయ్. థ్యాంక్స్ అండి, బాయ్. హాయ్. సారీ కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్పు, అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు, ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తెలిచేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నానా, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీస్ రాంపండు, మా బావ. ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి అప్పుడు కొట్టు, ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలియదు. ఈ రోజు శుక్రవారమే. పండు, నువ్వు రా బాబు, కూర్చో. పర్వాలేదండి, ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు, కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయిని ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయనే చెప్తారని. అంటే ఎవడో పాడుతున్న కొట్టిద్దావనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి? ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు, నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 ఇయర్ వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి.
ఏంటాడు వన్ ఇయర్ ఎంత పడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి ఎంత పడుతున్నాను, 6 కంటే 14 ఏళ్ళు సీనియర్నే, నాకంటే జూనియర్ రాడు. అసలు ఆడికంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వాయిస్ ఎక్కువ, అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకు రా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటుందమ్మా, నాకు కడుపు మండిపోతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది, తీసుకోమ్మా. తీసుకో బాబు, ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సల్ ఎట్టుకెళ్ళు. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటెం తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో, వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1/1 అలా తెస్తూనే ఉంటుంది, తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెళ్ళు పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? నర్మే, ఏంటో మాటలు తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, నన్ను ఎవరు ఆపకండి. ఒరే పండు, ఇది కూడా తిని వెళ్ళరా, వీళ్ళకి దారిలో తింటలే. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు. చూసాను చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే, అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరో. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, అంతకీ మీరెవరు? నేను జనాభా లెక్కల ఆఫీసర్ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేటండే, మతిలేదేటి. ఒరే, నీకు ముందే లవ్ అఫేర్ ఉందని చెప్పకుండా వెధవ రీజన్లు చెప్తావా? పోన్లేరా, నువ్వు ఇలాగైనా తొందరగా పెళ్లి చేసుకుని సుఖపడితే నాకు అదే హ్యాపీ. చాలా థ్యాంక్స్ అండి. దేనికి? నా లవర్ గా యాక్ట్ చేసినందుకు. ఇక ఇప్పట్లో మా వాళ్ళు పెళ్లి మాట అత్తరు. సో యు ఆర్ వెరీ హ్యాపీ? Yes. అంటే మీరు హ్యాపీగా ఉన్నారు కదా. చాలా. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? మీరు ఎప్పుడంటే అప్పుడు. ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, ఇక నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే, బై.